హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ స్టాక్. నేను మీ సురేంద్ర. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో మన స్టాక్స్ అనేది బై చేసేటప్పుడు అవి కొన్ని ఇండికేటర్స్ అనేది మనం తెలుసుకుంటే ఆ స్టాక్ యొక్క బెనిఫిట్స్ ఎలా ఉందో చూసుకొని మనం స్టాక్స్ని బై చేస్తాం. కొన్ని కొన్ని టిప్స్ చూసుకుందాము. అసలు ఏ ఇండికేటర్స్ అనేది యూజ్ చేసి స్టాక్ అనేది బై చేస్తారు, ఇలా బై చేసిన వల్ల ప్రాఫిట్ అనేది ఉంటుందా లేదా అని ఈ వీడియోలో మనం కొద్దిగా డీటెయిల్గా తెలుసుకోబోతున్నాము. సో రండి ఫ్రెండ్స్, ఈ ఇండికేటర్స్ యొక్క ప్రయోజనాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో ఈ వీడియో చూడబోయే ముందుగా డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఇవ్వడం అనేది జరుగుంది. ఆ లింక్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఫిల్ చేసి సైన్అప్ చేసుకున్నట్లయితే అలైస్ బ్లూ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో రండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్దాము. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా కానీ స్టాక్ కొనే ముందుగా అసలు మీరు ఫస్ట్ ఇన్వెస్ట్ చేస్తాం ఫస్ట్ కొనాలనుకున్నప్పుడు ఆ కంపెనీ యొక్క ఇండస్ట్రీ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది చూడాలి. ఆ ఇండస్ట్రీ అనేది క్యూ3 రిజల్ట్స్ ఎలా వస్తున్నాయో అనేది చూసుకొని ఆ స్టాక్ కొనాలి. ఇది ఒక పాయింట్గా చెప్పుకోవచ్చు, ఇండికేటర్గా. తర్వాత కరెంట్ ప్రైస్ అనేది ఎలా రన్ అవుతుంది ఆ మార్కెట్లోది అనేది చూసుకోవాలి. తర్వాత ఆ కంపెనీ యొక్క 52 వీక్స్ అనేది, 52 వీక్స్ అనేది వాళ్ళ మూవింగ్ యావరేజ్ తీస్తారు, అది లోగా ఉందా హైగా ఉందా చూసుకోవాలి. ఇలా డివిడెండ్ ఈల్డ్ కంపెనీస్ అనేవి డివిడెండ్ అనేసి ఇస్తారు ప్రాఫిట్స్ షేర్ హోల్డర్స్కి. ఆ ప్రాఫిట్ అనేది ఇస్తున్నారా లేదా అనేది చూసుకోవాలి. తర్వాత పీబీ రేషియో చూసుకోవాలి, ఈపీఎస్ పీఈ రేషియో. దీన్ని ఒక్కొక్కటికి మీకు విడమర్చి చెప్తాను ఫ్రెండ్స్, రండి. ఆ ఇండస్ట్రీ అనేది క్యూ3 రిజల్ట్స్ ప్రతి 3 మంత్స్ 4 మంత్స్కి కంపెనీ అనేది క్యూ3 రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తుంది. ఆ రిజల్ట్స్ అనేది కంపెనీ బాగిస్తున్నట్లయితే అది ఒక మంచి ఇండికేటర్గా మనం ఆ కంపెనీ యొక్క స్టాక్ను మనం బై చేయొచ్చు. అలాగే చూసుకుంటే ఆ కరెంట్ ప్రైస్ యొక్క స్టాక్ అనేది మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఆ ప్రైస్ అనేది కరెక్ట్గా ఉంటే దాన్ని ఆలోచించకుండా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత 52 వీక్స్ యొక్క అంటే ఒక సంవత్సరం యొక్క ఆ స్టాక్ అనేది హైగా ఉందా లోగా ఉందా అని వాళ్ళు ఒక ఇండికేటర్ అనేది ఇస్తారు, 52 వీక్స్ లో హై అని. అది హైగా ఉన్నట్లయితే మీరు స్టాక్ని బై చేయొచ్చు. తర్వాత డివిడెండ్ ఈల్డ్, ఈ డివిడెండ్ అనేది మాక్సిమం ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్లో కొంత భాగం తీసి అది షేర్ హోల్డర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చే కంపెనీలు మనం అలా ఇచ్చే కంపెనీల మీద మనం స్టాక్ బై చేసినట్లయితే మనం ప్రాఫిట్స్ పొందడానికి చాలా ఆస్కారం ఉంది. ఆ డివిడెండ్ అనేది ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే టోటల్ డివిడెండ్ పెయిడ్ పర్ ఇయర్ బై ప్రైస్ పర్ షేర్ అనేది చూసుకున్నట్లయితే ఆ డివిడెండ్ ఈల్డ్ అనేది మనకు క్యాల్కులేట్ అవుతుంది. ఇక్కడ పీబీ రేషియో అని ఇచ్చున్నారు. ఇక్కడ పీబీ రేషియో అనేది 1 కానీ వచ్చినట్లయితే క్యాల్కులేట్ చేస్తే ఆ మార్కెట్ ప్రైస్ అనేది బాగుందని మనం ఇక్కడ చెప్పుకుంటాము. ఆ షేర్ హోల్డర్స్ యొక్క సేఫ్ అని చెప్పుకోవచ్చు ఆ షేర్ హోల్డరు. ఆ పీబీ రేషియో అనేది ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే మార్కెట్ ప్రైస్ యొక్క మార్కెట్ ఆ షేర్ యొక్క మార్కెట్ ప్రైస్ని తీసుకొని దాని బుక్ వాల్యూ ప్రైస్తో డివైడ్ చేసినట్లయితే మనకి ఇక్కడ పీబీ రేషియో వస్తుంది. ఈ పీబీ రేషియో కానీ ఒకటి కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఆ కంపెనీ అనేది మంచి కంపెనీ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈపీఎస్ ఎర్నింగ్ షేర్ అని ఉంది. ఇక్కడ ఈపీఎస్ ఎర్నింగ్ షేర్ అనేది కంపెనీ యొక్క ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ క్యాల్కులేట్ చూసుకున్నట్లయితే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఇష్యూడ్ అనేది ఈ ఫార్ములా ప్రకారం కానీ క్యాల్కులేట్ చేస్తున్నట్లయితే ఈ ఈపీఎస్ షేర్ అనేది మనకి రావడం జరుగుతుంది. తర్వాత పీబీఈ రేషియో అంటారు దీన్ని, సింపుల్గా పీఈ రేషియో అంటారు. ఈ పీఈ రేషియో అనేది ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే మార్కెట్ ప్రైస్ ఆఫ్ షేర్ బై ఎర్నింగ్ పర్ షేర్ చూసుకున్నట్లయితే పీఈ రేషియో వస్తుంది. ఈ మార్కెట్లో షేర్ యొక్క ప్రైస్ అనేది ఎలా ఉంది, తర్వాత ఆ షేర్ అనేది ఇన్కమ్ అనేది పర్ ఇయర్కి ఎంత తీస్తుంది, ఆ రెండు మనం డివైడ్ చేసినట్లయితే ఈ పీఈ రేషియో వస్తుంది. ఈ పీఈ రేషియో అనేది కానీ 25 కంటే తక్కువ కానీ వచ్చినట్లయితే మనం ఆ కంపెనీ అది బాగా గ్రో అవుతుందని గుర్తించవచ్చు. అలాగా మనం ఆ కంపెనీ కానీ పీఈ రేషియో 25 కంటే తక్కువ వస్తే అది మంచి కంపెనీగా గుర్తించి దాంట్లో స్టాక్స్ బై చేయడానికి ఆస్కారం ఉంది. తర్వాత షేర్ హోల్డింగ్, ఈ షేర్ హోల్డింగ్ అంటే ఆ షేర్స్ యొక్క ఓనర్షిప్ అవుతారు. పర్సంటేజ్ ఎక్కువ ఉంటే ఆ కంపెనీలో షేర్ హోల్డర్స్ యొక్క లిస్ట్ అనేది పెరుగుతూ పోతుంది. సో ఆ ఓనర్షిప్ యొక్క కంపెనీ వాళ్ళని ఎక్కువ మంది ఉంటే వాళ్ళని షేర్ హోల్డర్స్ అంటారు ఆ కంపెనీకి. తర్వాత ఫ్రెండ్స్, ఈ ఇండికేటర్స్ని మీరు ఆలోచించి మీరు కానీ ఈ ఇండికేటర్స్ ఫాలో అవ్వి మీరు స్టాక్స్ కానీ బై చేసుకున్నట్లయితే మీరు స్టాక్ మార్కెట్లో లాభాలు గడించడానికి కొద్దిగా ఆస్కారాలు అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు థ్యాంక్స్. సో మీకు ముందు చెప్పినట్లు డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ డిమార్ట్ అకౌంట్ లింక్ ఇవ్వడం జరుగుంది. దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఫిల్ చేసుకున్నట్లయితే అలైస్ బ్లూ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. మరిన్ని స్టాక్ మార్కెట్
న్యూస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.